ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వీరి కోసం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ వల్ల ప్రయోజనమా ప్రమాదమా సో దీనిపైన అంటే ఈ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే టీడీపీతో జనసేన పార్టీ పొత్తులు ఉంటాయా లేదా ఉంటే సీట్ల సర్దుబాటు ఏమిటి అనేది మనం పక్కన పెడతాం అదొక అదొక పెద్ద భారీ సబ్జెక్ట్ అది భారీ ప్రాజెక్ట్ అది ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అనుకునే ఏవైతే ఉన్నాయో పత్రికలు కానీ ఛానల్స్ కానీ వాటిలో పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేసే కథనాలను వండి వార్చుతున్నారు గడిచిన కొద్ది రోజులుగా మరీ ముఖ్యంగా వారాహి యాత్ర మొదలుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్కు గతంలో కంటే విపరీతమైన ఇమేజ్ పెరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు సో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో ఇప్పుడు ఆ గ్రాఫ్ తోటి భయంకరంగా తెలుగుదేశం పార్టీలో కలవరం ఒకటి మొదలైంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు కూడా కలవరం మొదలైంది పవన్ కళ్యాణ్ ఎక్కడ రేపు బార్గెనింగ్ కెపాసిటీ పెరిగిపోతే సీట్లు ఎక్కువ అడగవచ్చు అనేది ఇప్పటికే మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ ఈ పొత్తుల్లో పొత్తులు కనుక మనం పెట్టుకుంటే డెబ్బై సీట్లు ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ పట్టుబడుతున్నట్టు తాజా సమాచారం అందుతోంది ఇది రెండో విడత వారాహి యాత్ర తర్వాత వచ్చిన సమాచారం ఇది అది దట్టుబి జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ల ద్వారా ఈ సమాచారం అందింది అంటే హార్సెస్ మోత్ అంటాం కదా అంటే పక్కాగా అది నా సమాచారం అంటే సెవెంటీ సీట్స్ కంటే ఒక్క సీటు కూడా తాము తగ్గేది లేదని కూడా జనసేన పార్టీ నాయకులు వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిదిలో తాముకు ఏడు శాతం ఓట్లు వస్తే ఇప్పుడు అది కనీసం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు శాతం దాకా పెరిగింది అనేది జనసేన పార్టీ అంచనా సో ఆ ప్రపోర్షనెట్గా చూసుకుంటే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఖచ్చితంగా తమకు మేజర్ పోర్షన్ అంటే కనీసం సెవెంటీ సీట్స్ ఇవ్వాల్సిందే అని వాళ్ళు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు గతంలో అయితే నిజానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఓ ఇరవై పాతికో ఇస్తామని వాళ్ళేదో అడిగినట్టు అవన్నీ కూడా అనాధికారికమైన వార్తలే దాంట్లో ఏది కూడా ధృవీకరణ జరగలేదు అంటే జనసేన టీడీపీ రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య హైదరాబాద్లో ఒకటి రెండు సార్లు మంగళగిరిలో ఒకటి రెండు సార్లు చర్చలు జరిగిన మాట నిజమే అది సీట్ల సర్దుబాటుకు సంబంధించి పొత్తులకు సంబంధించి సూత్రప్రాయంగా కొన్ని చర్చలు జరిగాయి ఆ చర్చల్లో కొంత వాస్తవం ఉంది దాంట్లో కూడా ఏ సీట్లు ఏ జిల్లాలు ఏమిటనేది కొంత ఒక రఫ్గా వాళ్ళు ఒక ఐడియాకి వచ్చారు సో కానీ జనసేన పార్టీ ఎప్పుడైతే యాత్రను ప్రారంభించిందో దాని తర్వాత జనసేన పార్టీలో కూడా బాగా ఒక జోష్ వచ్చింది తర్వాత ఒక ఉత్తేజం వచ్చింది వాళ్ళలో మేము అధికారులకు రాగలము ఈసారి కాపులకు రాజ్యాధికారం వస్తుంది అనే దాకా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు సరే మూడో విడత వారాహి యాత్ర ఏ జిల్లా నుంచి ప్రారంభం అవుతుంది ఎట్లా ప్రారంభం అవుతుంది దానికి వచ్చే ప్రజాస్పందన ఏంటనేది నెక్స్ట్ మనం చూడాలి ఇప్పుడైతే జనసేన పార్టీ ఎప్పుడైతే తనకు తానుగా గ్రాఫ్ పెంచుకుంటూ పోతుందో పవన్ కళ్యాణ్ బలం పెరుగుతోందో ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాలకు అనుకూలమైన మీడియా సంస్థలకు మీడియా అధిపతులకు నచ్చడం లేదు ఏదో రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన బండలు వేయడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయాలు తెలియదని కొంతమంది కొన్ని వెబ్సైట్లో రాసి పారేస్తున్నారు కొంతమంది అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల కామెంటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ వ్యవస్థ పైన కానీ లేకుంటే సచివాలయాల వ్యవస్థ పైన కానీ మాట్లాడే చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అల్టిమేట్గా జగన్కు అనుకూలంగా మారుతాయి జగన్కు మార్తా జగన్ అనుకూలంగా మలుచుకుంటాడు జగన్కు మేలు చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతున్నాడు అంటూ కూడా కొంతమంది వండి వార్చారు కథనాలు వండి వారుస్తున్నారు మరికొంతమంది ఇంకొద్ది ముందుకు పోయి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు జారుతున్నాడు లేకుంటే వాలంటీర్సు వ్యవస్థ గురించి తెలియదా వాలంటీర్ల గురించి ఇట్లా మాట్లాడడం సరైన అని ఇంకా ఇంకా కొంతమంది రాస్తున్నారు అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన స్థూలంగా ఏంటంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గించాలి లేదా పవన్ కళ్యాణ్కు పెరుగుతున్న గ్రాఫ్ని తగ్గించాలి ఇది ఏ రకంగా జరగాలి అంటే క్యాంపెయిన్ చేయాలి సో పవన్ కళ్యాణ్కు రాజకీయాల పట్ల సరైన అవగాహన లేదనో లేకుంటే కొన్ని వ్యవస్థల పట్ల ఆయనకు సమగ్రంగా ఏ రకమైన అధ్యయనం చేయకుండానే మాట్లాడుతున్నాడను ఏదో రకంగా ఆయన పైన బురద చెల్లాలి ఈ కార్యక్రమం ఒకటి ఉధృతంగా జరుగుతోంది సో తెలుగుదేశం పార్టీ అధికారంలో అధికారంలోకి రావాలి అది కూడా జనసేనతో పొత్తు ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని బలంగా కోరుకుంటున్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలన్నీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని కథనాలు రాయడం కానీ లేకుంటే తమ యూట్యూబ్ ఛానల్స్లో ఇతర సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వేయడం కానీ అంత జరుగుతుంది సో అంటే ఓటు బ్యాంకు ఇప్పుడు అయితే యాజీజ్గా జనసేన పార్టీకి పెరిగిన మాట నిజం ఎంత పెరిగిందనేది పక్కన పెద్ద గ్యారెంటీగా పెరిగినట్టుగా టీడీపీ కూడా అంచనా వేస్తుంది సో వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అట్లాగే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా జనసేన పార్టీకి ఏడు శాతం మాత్రం వచ్చాయి బట్ ఇప్పుడు మాత్రం యాజ్ సీజ్గా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ కంటే కూడా ఎక్కువగా గెయిన్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు అందువల్లనే డెబ్బై సీట్లు అడుగుతున్నారు సరే అల్టిమేట్గా టీడీపీ ఎట్ ఎట్లా స్పందిస్తుంది ఎన్ని సీట్ల దగ్గర బేరం కుదురుతున్నది కుదురుతుంది అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్